స్థానికంగా లభ్యమయ్యే వనరుల వస్తువుల ఆధారంగా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ రూపొందించి రానున్న 5 ఏళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. అలాగే పట్టణ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాలలో మౌలిక వసతుల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతగా పెద్దపల్లి పట్టణంలోని 4వ వార్డుకు చెందిన వరలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ను పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్తో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. అలాగే పెద్దపల్లి పట్టణంలోని హనుమంతునిపేట గ్రామ శివార్లోని పెద్దపల్లి కూనారం రైల్వే గేట్ సమీపంలో గల మరియు చందపల్లి వద్ద గల డబల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద DMFT ప్యాకేజ్ 2 ద్వారా 3.45 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం మరియు 1.55 కోట్ల రూపాయలతో నీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతుల వనరులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా పెద్దపల్లి పట్టణంలో సూపర్ మార్కెట్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. స్థానికంగా లభ్యమయ్యే వనరులు వస్తువుల ఆధారంగా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ రూపొందించి రానున్న 5 ఏళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు బిజినెస్ మోడల్స్ ను గుర్తించిందన్నారు. వాటిలో ప్రధానమైనవి ఆధార్ కేంద్రాలు, మీ సేవా సెంటర్లు, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు, క్యాంటీన్లు. స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించడంతో పాటు వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. అలాగే పెద్దపల్లి పట్టణ పరిధిలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాలలో లబ్ధిదారులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు దాటి ద్వారా ఈ ప్రభుత్వం ఏర్పడి 8 ఇళ్ళు దాటుతా ఉంది. మరి పెద్దపల్లి పట్టణంలో ఇవాళ మనం ఇచ్చిన 474 మందితోని పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఇల్లు లేక ఇల్లుస్తే కట్టుకున్నామన్నా కూడా కట్టుకోలేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి ఒక కంటి తుడుపు చర్య మాత్రమే. ఒక 1500 ఇళ్ళు పెద్దపల్లి పట్టణంలో మనం ఇవ్వగలిగితే అందులో ఒక 1000 అయితే కంప్లీట్ జాగలేని వాళ్ళు, ఇల్లు జాగలేని వాళ్ళు. ఈ మధ్యలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను గమనిస్తా ఉన్నా, ఇవాళ ఎవరైతే జాగ ఉన్నటువంటి పేదలు ఉన్నారో పెద్దపల్లి పట్టణంలో 1000 ఇళ్ళు 3500 నియోజకవర్గానికి అయితే 1000 ఇళ్ళు ముఖ్యమంత్రి గారితో మాట్లాడైనా అడిషనల్గా ఇంకా కొన్ని తీసుకొచ్చైనా 1000 ఇళ్ళు ఇస్తాం పెద్దపల్లిలో. 100 గదాల జాగ ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది, కట్టుకునే బాధ్యత మీది. జాగ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సంబంధిత కలెక్టర్ గారితో మాట్లాడి, సంబంధిత హౌసింగ్ మినిస్టర్ పొంగులేరు శ్రీనివాస రెడ్డి గారితో డిస్కస్ చేసి, ఇంకా ఎక్కడెక్కడైతే ఖాళీ జాగాలు లేవు పెద్దపల్లిలో, జాగాలు తక్కువ ఉన్నాయి పెద్దపల్లి పట్టణంలో, చాలామంది నిరుపేదలు లేనోళ్ళు, అసలే జాగలేని వాళ్ళు, మీరేదో ఇలా 474 ఇళ్ళు ఇచ్చిండ్రు మాకు ఇల్లు రావనేటువంటి అధైర్యం అవసరం లేదు. తప్పకుండా నేనున్నా, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తప్పకుండా మీ గురించి ఆలోచిస్తాం, మీకోసం ఆలోచిస్తాం, మీకు ఇల్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం, ఇప్పించేటువంటి ఆలోచన చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. పెండింగ్ ఉంది ఇది, మనము లాస్ట్ గత 6 మంత్స్ వచ్చిన మీరు చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఇనిషియేట్ తీసుకొని మీ అందరికి మొత్తం అంటే రాపల్లి, చెన్నపల్లి రెండు కలిపి 474 స్ట్రక్చర్స్ ఉన్నాయి. దానికి మనము DMFT కింద 3 కోట్ల 3 లక్షలు శాంక్షన్ తీసుకుని చేయడం జరిగింది. ఓన్లీ
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పస్ అంటే మీ అన్ని వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వాటర్ సప్లై కానీ రోడ్స్ కానీ అప్రోచ్ రోడ్ ఏమీ కూడా లేవు. మీరు ఇమీడియట్ గా వస్తే అందరికి మీకు ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ముందు ఇన్ఫ్రా డెవలప్ అయిన తర్వాత మీకు అలర్ట్ చేసిన హౌసెస్ కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇప్పుడు ఈ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. కన్సర్న్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ముందు చెప్పినట్టుగా తొందరగా స్పీడప్ చేస్తే వాళ్ళు అందరూ చాలా ఇగర్ని వెయిట్ చేస్తున్నారు. తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తే ఓపెనింగ్ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. గృహం ఉండాలి అనే ఆలోచనతో మొదలైన ఈ 2BHK ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా గ్రౌండింగ్ చేసుకొని అన్ని విధాలుగా అన్ని చేసుకుంటూ వచ్చాం. బట్ దెర్ వాజ్ అ ల్యాప్స్ బికాస్ మనకి కొన్ని ఫండ్స్ తక్కువ అవ్వడంతో ఇవన్నీ శాంక్షన్ చేసుకోగలిగాం. లాస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ శాంక్షన్ కూడా అయ్యాయి. ఈ పనులన్నీ కూడా అలాట్మెంట్ కూడా జరిగింది. బట్ వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వాళ్ళని రీలొకేట్ చేయలేకపోయాం. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆ ఎమ్మెల్యే గారు అండ్ ఆల్సో ఆ కలెక్టర్, లోకల్ బాడీ కలెక్టర్ ఆల్సో ఫర్ ఇష్యూయింగ్ DMFT ఫండ్స్. దాదాపు 3 కోట్ల DMFT ఫండ్స్ ని అలవెన్స్ చేసి దీంట్లో కావలసిన వాటర్ ఫెసిలిటీ కానీ మిగతా మౌలిక సదుపాయాలు ఏర్పాటుకి, బికాస్ ఆల్ ద స్ట్రక్చర్ అండ్ ఆల్ ఇస్ డన్, స్ట్రక్చర్ అంతా అయిపోయింది, కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి, అలాగే అంటే బికాస్ దెర్ వాజ్ అ కోఆర్డినేషన్ ల్యాప్స్. మనం మాట్లాడుతుంటాం బిల్డింగ్ కట్టడం ఒక ఎత్తు అయితే చిన్న చిన్న పనులు ఉంటాయి, ఆ చిన్న పనులకి చాలా టైం పడుతుంది. దెర్ ఇస్ ల్యాప్స్ ఇన్ దట్. ఆ కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్తూ అందరినీ కూడా ఒక తాటి పైకి తీసుకుని వచ్చి తీసుకెళ్తూ అలాగే ఇవన్నీ కూడా తొందరలో ఏర్పాటు చేసుకుని అండ్ చందపల్లి ఏరియాలో కూడా దెర్ ఇస్ మన కమ్యూనికేషన్ అక్కడ కూడా కొంచెం ఉండడంతోనే అవి కూడా చేసుకుంటాం. అండ్ ఈ బెనిఫిషరీస్కి ఆల్మోస్ట్ ఒక 153 దాకా బెనిఫిషరీస్కి మనం ఇల్లు అలాట్ చేయడం జరిగింది లాస్ట్. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.